శుభోదయం. ఎస్ఎల్టీ వార్తలకు స్వాగతం. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా ముఖ్యాంశాలు. నగదు రహిత లావాదేవీలపై డిజిటల్ పేమెంట్ విధానాలకు ప్రాచుర్యం కల్పించండి. జిల్లా కలెక్టర్ను ఆదేశించిన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. పగిలిన భాగ్యనగర్ గ్యాస్ పైపు, ఎగదన్నిన గ్యాస్, బెంబేలెత్తిన వాకలపూడి వాసులు తగిన చర్యలు తీసుకోవాలని కన్నబాబు ఆదేశం. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్ల అనంతలక్ష్మీ సత్యనారాయణమూర్తి సూచన. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత పాటించకండి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె చంద్రయ్య ఉద్బోధ. బిక్కవోలు సిద్ధి వినాయక్ ఆలయంలో ఎస్ఎల్టీ సెటాప్ బాక్సులకు పూజలు. కార్యక్రమానికి హాజరైన సంస్థ ఎండీ నాగభూషణం. చిత్రాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, రాస్తారోకో నిర్వహించిన దళిత వర్గాలు. నగదురహిత లావాదేవీలకు అవకాశం కల్పిస్తున్న 5 రకాల డిజిటల్ పేమెంట్ విధానాలను ప్రజాబాహుళ్యంలో ప్రాచుర్యం కల్పించాలని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ జిల్లా కలెక్టర్ను కోరారు. గురువారం నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో కలిసి దక్షిణ భారత రాష్ట్రాల జిల్లా కలెక్టర్లతో నేషనల్ ఇన్ఫార్మేటిక్ నెట్వర్క్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కరెన్సీ కొరతను అధిగమించేందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ పేమెంట్ విధానాలను వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కరెన్సీ కొరత వల్ల ఉత్పన్నమైన సమస్యను అధిగమించేందుకు 5 రకాల డిజిటల్ పేమెంట్ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ సహాయంతో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్లోనూ ఇంటర్నెట్ అవసరం లేకుండానే సాధారణ జీఎస్ఎం ఫీచర్ ఫోన్తో యూఎస్ఎస్డి విధానంలో, డెబిట్ క్రెడిట్ ప్రీపెయిడ్ కార్డుల విధానంలోనూ, మొబైల్ వ్యాలెట్ల ద్వారానూ, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారాను, ఈపాస్ మొబైల్ పాస్ ద్వారానూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చన్నారు. వీటిలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విధానాలను ఎంచుకొని ఉద్యమంలో గ్రామస్థాయి నుండి ప్రజల్లో ప్రాచుర్యం కల్పించి ఆయా వ్యవస్థలను విక్రేతలు వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని కోరారు. డివిజనల్ మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో చురుకుగా భాగస్వామ్యం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, ఎన్ఐసి సైంటిస్ట్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. So all these 5 systems of doing cashless transactions are basically aimed at consumers or individuals. The next section gives you an idea of how these cashless payments can be accepted via different infrastructure. Point of sale is the most predominant mode of accepting cashless transactions. తాను అధికారంలోకి వచ్చాక నగరంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార కలాపాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు చెప్పారు. జనచైతన్య యాత్రలో భాగంగా 37 డివిజన్ సాలిపేట వినాయకుడి గుడి, సూర్రావుపేట, మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కొండబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. డివిజన్లో మహిళలు కొండబాబుకు మంగళహారతులు ఇచ్చి నుదుటి కుంకుమదిద్ది ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులు కొండబాబుకు ఆత్మీయపూర్వకమైన ఘనస్వాగతం పలికారు. అనంతరం కొండబాబు మాట్లాడుతూ, సాలిపేట ప్రాంతం కాకినాడ నగరంలో కీలకమైన ప్రాంతాల్లో ఒకటని చెబుతూ, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులతో నిత్యం రద్దీగా ఉంటూ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుందన్నారు. తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ట్రాఫిక్ సమస్య క్రమబద్ధీకరణకు అనేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నగరంలోని ప్రతి డివిజన్లో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ క్రమబద్ధీకరణ, ప్రధాన కూడల్లో ప్రకాశవంతమైన వీధి లైట్లు ఏర్పాటు చేసి డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని చెప్పారు. తన హయాంలో కాకినాడ నగరం స్మార్ట్ సిటీగా ఎంపిక కావడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో బావులూరు రామకృష్ణ, షేక్ బాబులు, పసుపులేటి వెంకటేశ్వరరావు, మద్దూరు బాలకృష్ణ, రాయుడు సత్యనారాయణ, బాబా శ్రీనివాస్, సుబ్బరాజు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జనచేతన యాత్ర సందర్భంగా పర్యటించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి పోతున్నాం. ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబాన్ని అన్ని విషయాలు కూడా, కరెంటు సరిగ్గా ఉంటుందా లేదా, సరిగ్గా వస్తున్నాయా లేదా అని అడుగుతూ, అదేవిధంగా సంక్షేమ పథకాలు అవన్నీ కూడా చేరుతున్నా లేదని అడగడం జరుగుతుంది. అక్కడక్కడ ఎవరన్నా రాని వాడు ఉంటే వాళ్ళే అప్లికేషన్ ఇస్తున్నారు. ముందుగా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మా జరుగుతుంది అప్లికేషన్ ఇస్తున్నారు, తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా భవిష్యత్తులో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇది వ్యాపార కూడలి, వ్యాపారస్తులకి ఇక్కడ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, ఈరోజు 500 రూపాయలు రద్దు చేయడంలో మా వ్యాపారులు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది కూడా పరిధిలో తీసుకున్నాం. వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలారా, చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈరోజున కోరేది.
కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేటలో భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ పగిలి గ్యాస్ బయటకు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఇంటింటికి గ్యాస్ను సరఫరా చేసే భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ సూర్యారావుపేట సమీపంలో పగలడంతో గ్యాస్ ఎగదనకు వచ్చింది. దీంతో సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం కాస్త తప్పింది. ఈ సందర్భంగా భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ మేనేజర్ మాట్లాడుతూ మొక్కలు తొలగించడానికి జేసీబీలు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. నార్మల్గా పైప్ లైన్ ప్రతి 50 మీటర్లకి ఒక బోర్డు పెడతారు. మరి ఇక్కడ నుంచి 50 మీటర్లు ఆ చెట్టు దగ్గర ఒక బోర్డు ఉంది. అండ్ పైప్ లైన్ మీద వార్నింగ్ మార్కర్ ఉంది, వార్నింగ్ మ్యాట్ ఉంది. మ్యాట్ కూడా మనం ఇప్పుడు తవ్వుతున్నప్పుడు మనం చూసాం ఆల్రెడీ. దానికి సపోర్ట్గా బ్రిక్ స్ట్రక్చర్ కూడా ఇస్తాం, బ్రిక్ సపోర్ట్ కూడా ఉంది దానికి. అది ఎంటైర్గా జేసీబీ దాని పక్కడ మొత్తం రిమూవ్ చేశారు సార్. ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు మీ మనిషి అంటే సార్ అది అన్నోన్ పర్సన్, ఆ తవ్వే పర్సన్ వితౌట్ ఇన్ఫర్మేషన్. మా పెట్రోలింగ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు. మనకి ఇప్పుడు సిటీలో చాలా చోట్ల తవ్వుతున్నారు, రోడ్ ఎక్స్టెన్షన్ అవుతున్నాయి మొత్తం. ఈ వర్క్ ఇక్కడ జస్ట్ మార్నింగ్ మొదలెట్టారు, లీక్ అయింది జస్ట్. అందుకే మొత్తం కంటిన్యూస్గా క్లీన్ అవ్వాలి. జస్ట్ వాళ్ళు కంటిన్యూగా తిరుగుతూ ఉంటారు కదా. అదే సార్, ఒక్క మనిషి చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు కదా, మొత్తం నలుగురు ఉంటారు. నలుగురు ఉంటారు, అందుకే మీరు ఓటానికి నలుగురు. సంఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ గ్యాస్ లైన్ పక్కనే ఆయిల్ ఫ్యాక్టరీ ఉందని, కాబట్టి గ్యాస్ అధికారులు పైప్ లైన్ జాగ్రత్తగా గమనించాలని చెప్పి కోరారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ఇంటింటికి గ్యాస్ పంపిణీ చేసే లైన్కి లీకేజ్ వచ్చి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇబ్బంది అవుతుందని అన్నది తెలిసి వెంటనే వచ్చాం. దాన్ని ఇమీడియట్గా అరికట్టారు. అయితే ప్రమాదం ఏంటంటే దాని పక్కనే ఆయిల్ వెళ్ళే పైప్ లైన్స్ ఉన్నాయి, 3 పెద్ద పైప్ లైన్లు ఉన్నాయి. ఆ పక్కనే బీజిఎల్ లైన్ ఉంది. ఎక్కడ ఎవరో కావాలని ఆకతాయిగా చేశారో, లేకపోతే జేసీబీ తవ్వినప్పుడు ఎవరో తవ్వితే అది పగిలిపోయిందని చెప్తున్నారు అక్కడ ఇంజనీర్స్ నిపుణులు. ఇది చాలా ప్రమాదకరం. ఆ 3 పెద్ద పైప్ లైన్స్ ఆయిల్ పైప్ లైన్స్ పక్క నుంచి గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది. ఏదన్నా స్పార్క్ వచ్చి అయితే, ఏదైనా ఇన్సిడెంట్ అయితే పక్కనే ఒక ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్, పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, చాలా భారీ ట్యాంక్స్ ఉన్నాయి. ఇలా జరిగితే మాత్రం చాలా పెద్ద విస్ఫోటనం జరుగుతుంది, అంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. సెక్యూరిటీకి సంబంధించి ఇంకా ఇప్పుడున్న మెజర్స్ సరిపో, ఇంకా మెజర్స్ తీసుకోవాల్సిందే. ఇప్పుడున్న కండిషన్స్ అయితే మాత్రం ఇది సరిపోవని చెప్పి మాకు అనిపిస్తుంది. అదే ఇప్పుడు విషయాన్ని ఎక్కడ నిపుణులతో ఫీల్డ్లో చెప్పాం, బీజీఎల్ అధికారులతో కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఆ పైపు పక్కనే పెద్ద పెద్ద ఆయిల్ లైన్స్ వెళ్తున్నప్పుడు అంత ప్రమాదకరంగా ఉన్న దగ్గర ఈ పైప్ లైన్ అనేది కరెక్ట్ కాదు. ఇమీడియట్గా నిపుణులు ఎవరు వచ్చారు, వాళ్ళు ఇంజనీర్స్ అరికట్టారు అనేది ఓకే. విద్యార్థుల చదువుతో పాటుగా క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సూచించారు. కేల్ ఇండియా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలను ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులంతా మండల స్థాయి పోటీలు విజయం సాధించి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సంపాదించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవీ సిహెచ్కే విశ్వనాథ్ రెడ్డి, ఎంపీపీ పుల్ల సుధాచందు, ఈఓపీఆర్డీ మనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చదువు ఎంత ముఖ్యమో ఆట పోటీలు కూడా ఆటల్లో రాణించడం కూడా అంతే ప్రాధాన్యం ఇస్తా ఉంది. అన్ని ఉద్యోగాల్లో కానీ అన్ని రకాల అడ్మిషన్స్లో మనం అందరం కూడా చదువుతున్న ఈ ఆట పోటీల్లో ముఖ్యంగా మనం అందరం కూడా రాణించడాలి. ఒకరు ఆట పోటీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో కానీ హైయర్ స్టడీస్లో కానీ మీకు ప్రయత్నం వస్తూ ఉంది, మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ ఉంది. ఇప్పుడు మండల స్థాయి తర్వాత నియోజకవర్గ స్థాయి ద్వారా, ఈ నియోజకవర్గ స్థాయి అయిన తర్వాత జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి. మీకు అందరికీ కూడా తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలుగా వెళ్ళిపోయిన తర్వాత మన జిల్లా 13 జిల్లాలకి కూడా మంచి క్రీడాకారులు క్రీడాకారులు తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భవిష్యత్తులో మన రాష్ట్రానికి ఈ ఆట పోటీల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలి అంటే ఇప్పటి నుంచే ఈ గ్రామస్థాయి నుంచి ఈ విద్యార్థి దశ నుంచే మనం కొన్ని మీ ఎంట్రెన్స్ ఉన్న గేమ్స్లో రాణించాలి. పైగా అని ఉండేది పంచాయతీ యువ క్రీడల ఖేల అభియాన్ అని, తర్వాత రాజీవ్ గాంధీ ఖేల అభియాన్ అని ఉండేది. అందరికి మన వ్యాయామ పెద్దలు అందరికి పెద్ద చెప్పండి. దాన్ని ఈ సంవత్సరం నుంచి దాన్ని ఖేలో ఇండియా అందరికి కామన్గా పెట్టారు. ఇది 14 సంవత్సరాలు 17 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులకు మాత్రమే పెట్టారు. ఇంతకుముందు ఇది రూరల్ క్రీడాకారులకు మాత్రం అవకాశం ఉంది, కానీ ఈసారి ఇది అర్థం వాళ్ళు ఆడచ్చు, చదువుకునే వాళ్ళు ఆడచ్చు, చదువు రాని వాళ్ళు కూడా ఆ 17 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆడచ్చు. దీని గురించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ప్రతి లెవెల్లో అంటే మండల స్థాయి నుంచి అలాగే కాన్స్టిట్యూన్సీ స్థాయి, డిస్ట్రిక్ట్ స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి ప్రతి స్టేజ్లో కూడా నైపుణ్యం ఉన్న క్రీడాకారులందరినీ కూడా వాళ్ళని బాగా వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి తరపునిచ్చి మన ఇండియాకి ఆడాలని ఇండియాకి పేరు తీసుకున్న కాన్సెప్ట్ ఇది ప్రారంభించారు. ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత పాటించవద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె చంద్రయ్య సూచించారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల అవగాహన బాధిత ప్రజల పట్ల సౌహార్దతలను జాగృతం చేస్తూ విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక పిఆర్ డిగ్రీ కళాశాల నుండి బాలాచెరువు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలాచెరువు కూడా నెహ్రూ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ రహిత సమాజ సాధనకు ప్రతిన పూనారు. ఈ సందర్భంగా డిఎండిహెచ్ఓ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల ప్రతి ఒక్కరూ జాలీ దయ చూపించాలని సూచించారు. ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కోరుకునేది ఏమంటే ఎక్కడ కూడా ఎయిడ్స్ బాధితుల్ని మనము వివక్ష చూపించకుండా మన సమాజంలో మన ఇంట్లో వాళ్ళు తిన్న ప్లేట్లు కానీ వాడిన టాయిలెట్స్ కానీ తాగే గ్లాస్ కానీ అన్నీ అందరం కలిసి వాడుకోవచ్చు. ఇక్కడ ఒక్క సంభోగ క్రియ తప్ప మిగతా అన్నీ కలిసి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళని ఎక్కడ మనం వివక్ష చూపించకూడదని కోరుకుంటున్నాం. అదేవిధంగా వైద్య విద్యలో ఉన్నటువంటి డాక్టర్లు అయితేనేమి, సిబ్బంది అయితేనేమి వీరిని వివక్ష చూపించకుండా ముఖ్యంగా వారికి డెలివరీకి వచ్చినప్పుడు హాస్పిటల్స్లో ఖచ్చితంగా హాస్పిటల్ డెలివరీ చేస్తే మనం బిడ్డని ఎయిడ్స్ బారిన పడకుండా కాపాడగలుగుతాం, ఎవరిపైన డ్రాప్స్ ఇచ్చి చేయగలుగుతాం. అదే హోమ్ డెలివరీ మనం కాదన్నామంటే వాళ్ళు హోమ్ డెలివరీ చేసుకోవడం ఆ విధంగా బిడ్డలకు సంక్రమించడం జరుగుతూ ఉంది. ఇది చాలా గణనీయంగా మన జిల్లాలో మనం తగ్గించగలిగినాం కాబట్టి దీన్ని జీరోగా చేయడానికి కూడా మనకు ఏపీ శాక్స్ నోడల్ ఆఫీసర్ దీని మీద శ్రద్ధ ఇచ్చి అదేవిధంగా అందరూ కూడా మెడికల్ సిబ్బంది అందరూ ఇది వర్టికల్ ప్రోగ్రామ్ అని అనుకోకుండా అందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మనం జీరోకి తీసుకొస్తామని చెప్పేసి అని కోరుకుంటున్నాం. కార్యక్రమాల్లో జాయింట్ కలెక్టర్ 2 జే రాధాకృష్ణమూర్తి, అడిషనల్ డిఎండిహెచ్ఓ పవన్ కుమార్, జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు వైడి రామారావు, పిల్లి సత్యనారాయణమూర్తి, ఐసీడిఎస్ పీడి నాగరత్నం, రిలయన్స్ ప్రతినిధులు రమణమూర్తి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేబుల్ వ్యవస్థలో తనదైన ప్రత్యేకతతో దూసుకుపోతున్న ఎస్ఎల్టీ సెటాప్ బాక్సులకు బిక్కవోలు సిద్ధి వినాయక ఆలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణం గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్ఎల్టీ మేనేజింగ్ డైరెక్టర్ దూడల నాగభూషణంతో పాటు పందలపాక తిరుమల కేబుల్ నెట్వర్క్ అధినేత రఘు తదితరులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సెటాప్ బాక్సులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అందించారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్యకలక్షేత్రే. పిఠాపురం మండలం చిత్రాల్లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసినందుకు నిరసనగా దళిత వర్గాలు ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ చర్యకు నిరసనగా దళిత సంఘాల నాయకులు 216 జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు.
దోషులను తక్షణం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోతో తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి దళిత సంఘం నాయకులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. వెంటనే దోషులను పట్టుకోవాలని నినాదాలు చేస్తూ రాస్తారోకో కొనసాగించారు. విషయం తెలుసుకున్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం ఆందోళన చేస్తున్న దళిత సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే వర్మ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా మాల మహాగర్జన రాష్ట్ర అధ్యక్షులు దానం లాజర్బాబు దళిత సంఘాల నాయకులతో ఎమ్మెల్యే వర్మ చర్చలు జరిపి 24 గంటల్లో దోషులను పట్టుకునే విధంగా అధికారులను ఆదేశించడం జరిగిందని, వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. దీనికి స్పందించిన దళిత సంఘాల నాయకులు ఎమ్మెల్యే హామీతో తమ ఆందోళన విరమించారు. జరిగిన అవమానం చాలా బాధాకరమైన విషయం. ఎస్సీ సోదరుల గుండెల బాధ అంతా అర్థం చేసుకున్నాం. తెలిసిన వెంటనే రావడం జరిగింది. ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడడం, 4 టీంలు క్రూస్ టీంలు వేశారు, డాగ్ స్క్వాడ్ వేశారు. అదేవిధంగా పిఠాపురం సిఐ, రూరల్ సిఐని, ఇక్కడ డిఎస్పీని లింక్ చేసి ఒక టీంని వేశారు. ఓవరాల్గా వాళ్ళని 24 గంటల్లో పట్టుకుంటాం. పట్టుకుని దొరికితే మటుకు తొక్కి నారదీస్తారు పోలీసులు కూడా, వదిలేదు లేదు. ఇటువంటి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గానే కాదు, జిల్లాలో కూడా ఎక్కడ జరగడానికి వీల్లేదు. అంబేద్కర్ అందరివాడు, అటువంటి మహనీయునికి అవమానం జరగడానికి వీల్లేదు. అటువంటిది చిత్రాడి గ్రామంలో ఇక్కడ జరిగింది కాబట్టి అటువంటి దొరికిన ఆకతాయిలను మటుకు ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళ మీద రౌడీ షెటర్లు ఓపెన్ చేయిస్తాం. ఎక్కడ జిల్లాలో జరిగిన ఆన్లైన్ లోపలేసి తొక్కి నారదీస్తాం. ఆ విధంగా చెప్తున్నా, అవసరమైతే లొంగిపోతే మంచిది. ఎవరు ఉన్నారో పొరపాటు జరిగిందని లొంగితే మంచిది. లొంగకపోయినా దొరికితే మట్టికి ఎట్టి పరిస్థితుల్లోనే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ లాంటి మహనీయుని గౌరవించుకోవాలి. ఆయన అందరి మనిషి, అందరికీ గుండెల్లో ఉన్న మనిషి. అటువంటి వ్యక్తికి అవమానం జరగడం మనందరికీ జరిగినట్టే అని భావిస్తూ ఈరోజు పోలీసు అధికారులందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఎస్పీ గారు కూడా స్పందించారు. ఇమీడియట్గా ఆల్ టీమ్స్ పంపుతున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపుతున్నారు, 4 టీంలు పంపాం, బ్యాక్ స్క్వాడ్ వచ్చింది. యువకులందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే పోలీసులకు దివ్య దృష్టి ఉండదు. మీరు ఆ 2 రోజుల్లో ఎవరెవరు వచ్చారో మీరు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని మరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, దీన్ని ఎక్కువ చేయకుండా మనం శాంతి భద్రతలు కాపాడుకోవాలి. మన మహనీయుడికి ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించాలి. అదే ఆలోచించడం మన యువత అంతా కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారంగా మరి మేము గౌరవిస్తున్నాం. ఎమ్మెల్యే గారి మాట, పోలీసుల మాట మేము గౌరవిస్తున్నాం. 24 గంటల్లో మరి దోషులను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయని పక్షంలో మరి పోలీసులు కానీ ఎమ్మెల్యే గారి మాట కానీ మేము లెక్క చేయకుండా మేము ఆమాన్ నిరాహారం చేస్తాం. 24 గంటలు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మేము అందరూ కూడా దళితులందరూ కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జైబీ. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్నంలోని మెయిన్ రోడ్డు మీదుగా కలవపూ సెంటర్ ప్రభుత్వ హాస్పిటల్ వరకు సాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు ఎయిడ్స్పై జాగ్రత్తలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ బొబ్బా రామకృష్ణ, సత్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, డీసీఎస్ జనార్దన్, డీబీఎంఓ ఎన్వి రాధాకృష్ణ, ఐసీటీసీ కౌన్సిలర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మన మండపేట గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంటర్ వరకు జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ తోటి, లెక్చరర్స్ తోటి, అలాగే మా హాస్పిటల్ స్టాఫ్ తోటి, ఆశాలతోటి, వీళ్ళందరితో మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదే కాకుండా 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా హెచ్ఐవి అయితే సోకుతున్నది. వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కనుక మనం హై స్కూల్లో పిల్లలకి, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి, జిల్లాలో డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ అందరికీ ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన ప్రతి సంవత్సరం కల్పిస్తున్నాము. ప్రతిరోజు కూడా స్కూల్ ప్రోగ్రామ్ వెళ్ళి కూడా చెప్తున్నాము. ఈ వ్యాధి ఎక్కువగా 100కి 95% సురక్షితం కానీ అక్రమ సంబంధాల వలన రక్త మార్పిడి, సూదులు, సిరంజులు, తల్లి నుంచి బిడ్డకి ఈ 4 ద్వారానే ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి పట్ల మనం ప్రేమ రోగాలు చూపిస్తూ వాళ్ళతో మనం ఎక్కువగా కలిసి ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ కాలం జీవించి ఉంటుంటారు. వాళ్ళతో కలిసి భోజనం చేయడం వలన, కలిసి మాట్లాడటం వలన, వాళ్ళు వేసుకున్న బట్టలు మనం వేసుకోవడం వలన, వాళ్ళు ఉపయోగించే టాయిలెట్స్ మనం ఉపయోగించడం వలన, దోమలు వాళ్ళు కుట్టి అదే దోమలు వచ్చి మనం కుట్టినట్లయితే ఈ మనకి వ్యాధి వస్తుందేమో అని చెప్పి అనుకుంటారు. అలాగేమీ రాదు. మండపేట మండలం ఇప్పనపాడు గ్రామంలో లింగరాజుపేట గౌరీదేవి అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 40 రోజుల పాటు జరిగిన ఈ జాతర కార్యక్రమంలో చివరి రోజైన గురువారం అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపు కార్యక్రమం గౌరీశంకర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విచిత్ర వేషధారణలు, కోయి మేళాలు, గరగ నృత్యాలు,
వంటి వాటితో ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో సమంతిని శ్రీనివాస్, పల్లి అప్పన్న, కర్ణారెడ్డి వెంకటరమణ, ఏడుకొండలతో పాటు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని వాడపాలెంలో జనచైతన్య యాత్రలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తొలుత నియోజకవర్గంలో 4 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంత కష్టమైన ముందు వాళ్ళ కడుపు కాస్త అన్నం పెట్టాలి, వాళ్ళకి మనం ఉపయోగపడాలి. ఆయన మంచి ఉద్దేశంతో 200 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు చేసి ఈనాడు అందిస్తూ ఉన్నారు. అందులో చూస్తూ ఉంటే కొత్తపేట నియోజకవర్గంలో పెన్షన్ల కింద 28,605 మంది, పెన్షన్కి 37 కోట్లు అంటే 36,99,96 రూపాయలు, దగ్గర దగ్గర 37 కోట్లు ఒక సంవత్సరానికి 28,605 మంది పెన్షన్కి ఇస్తూ ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో అంబేద్కర్ ధ్వంసం విగ్రహం జరిగిన సంఘటన స్థలాన్ని పెండం దొరబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోషులను వెంటనే పట్టుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎంతో పవిత్రంగా చూసుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వాడు చేసినటువంటి సంఘటన అలా ఎటువంటి జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా వాళ్ళ మీద తాడా శిక్షణ పెట్టాలి. 24 గంటల్లో పోలీసు ఏదైతే ఇచ్చారో అది వారు మాట నిలబెట్టుకుని వాళ్ళని వెంటనే తక్షణం అరెస్ట్ చేసి వారి మీద కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం. అలా కాని పక్షంలో తప్పనిసరిగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ బాబాసాహెబ్ ఏదైతే అంబేద్కర్ గారికి జరిగిన అవమానానికి పూర్తి స్థాయిలో దీన్ని కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు పెటాపురం మండలంలో చిత్రాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి జరిగినటువంటి అవమానం చాలా సిగ్గుమైనటువంటి విషయం. అంబేద్కర్ అంటే ఆయన రాజ్యాంగ నిర్మాత. ఈ ప్రపంచంలో రాజ్యాంగానికి ఉన్నటువంటి విశిష్టత ఏ రాజ్యాంగానికి కూడా లేదు. అలాంటి రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తికి ఇంత దారుణమైన అవమానం జరిగింది. పోలీసు వారు 24 గంటలు టైం ఇచ్చారు. 24 గంటల్లోనే కూడా పోలీసు వారు అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రతను చేస్తాం, ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి మీ పత్రికా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దోషులను వెంటనే శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి, పోలీసుల చిత్తశుద్ధిని ప్రసిద్ధించాలి. లేకపోతే ఇప్పటి నుంచే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అది కంటిన్యూగా దోషులు శిక్షించేంత వరకు పట్టుకునేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. మద్యం సేవించి కళాశాల బస్సులు నడుపుతున్న డ్రైవర్కు ఏకంగా 35 రోజుల జైలు శిక్ష విధించిన సంఘటన ఆలమూరులో చోటు చేసుకుంది. ఎస్ఐ దొరరాజు కథనం ప్రకారం రాజమహేంద్రవరానికి చెందిన శ్రీ చైతన్య కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్ మద్యం తాగి బస్సును అడ్డదిడ్డంగా నడుపుతుండడాన్ని గుర్తించిన పోలీసులు అతనికి పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి ఉన్నాడని గుర్తించి అరెస్టు చేసి సోమవారం ఆలమూరు కోర్టుకు తరలించగా జడ్జి సుబ్బారావు 35 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. రాజమండ్రి శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన వీరపురం బ్రాంచ్కి సంబంధించిన శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన బస్సు డ్రైవర్ మేకా సాయిరామ్ తండ్రి పేరు కృష్ణమూర్తి రావులపాలెం చెందిన అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను పొద్దున్నే మద్యం సేవించి స్కూల్ బస్సు నడపడంతో అతని అనుమానంగా అతను నిర్లక్ష్యం నడుపుతున్నాను అని చెప్పి అతను చెక్ చేశారు. అతను మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. అతను ఆలమూరు కోర్టులో జడ్జి గారి దగ్గర ప్రవేశపెట్టగా అతని జడ్జి గారు సుబ్బారావు గారు 35 రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. ఎవరైనా వాహనాలు మద్యం సేవించి నడిపితే వారికి కఠిన చర్యలు, జైలు శిక్ష తప్పనిసరిగా ఉంటుందని చెప్పేసి. కొత్తపేట నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలుత ఎంపీపీ రెడ్డి అనంతకుమారి రిబ్బన్ కటింగ్ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలు కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర ఆటల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జడ్పీటీసి ధర్నాల రామకృష్ణ, ఎండీఓ వీణాదేవి, పంచాయతీ ప్రెసిడెంట్ మిద్దె ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నవరంలో బేసిక్ హెల్త్ కేర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ఫెడరేషన్ కార్యదర్శి
కరెళ్ళ గణపతిరావు, బేసిక్ హెల్త్ కేర్ సొసైటీ సెక్రటరీ, ఫెడరేషన్ రాష్ట్ర ప్రసార సహాయ కార్యదర్శి పదిలం బెన్నబాబు, దేవస్థానం హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, జనసేన కార్యకర్త లోకేష్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడ వాకల్పూడిలోని అన్నదాన సమాజం భూముల్లో వేసుకున్న పూరిపాకలను గురువారం దేవాదాయ శాఖ అధికారులు తొలగించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ అన్నదాన సమాజానికి సంబంధించి కాకినాడ రూరల్ మండలంలో వాకలపూడి గ్రామంలో 8 ఎకరాలు 41.5 సెంట్లు భూమి ఉంది. అయితే ఈ భూమిలో కొంతమంది పేదలు తాటాకు పాకలను వేసుకొని నివసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ పాకలను దేవాదాయ శాఖ అధికారులు గురువారం తొలగించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. దళితులను అన్యాయంగా మాత్రం చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేసేది లేదండి. ఎందుకు చేసేస్తారు? నోటీస్ ఇష్యూ చేయండి. మీకు కడతాడా లేదా? మీకు అక్కడ కడతాడా లేదా? ఇంటి అమౌంట్ కడతాడా లేదా? మీరు నోటీస్ ఇష్యూ చేయండి. తర్వాత మీరు మాట్లాడండి. ఎస్ఎఫ్ సంబంధించిన 8 ఎకరాలు 41.5 సెంట్లు అండి. సర్వే నెంబర్ 102/1A/1B/1C ఉంది. దీని క్రితంలో వన్నిపూడి వెంకటరమణ అనే ఆయన 2015-16 సంవత్సరంలో లీజ్కి పాడుకున్నాడండి. లీజ్ కండిషన్స్లో ఈ చెట్ల ఫలసాయాన్ని అనుభవించమని ఇచ్చాము. కానీ ఆయన లీజ్ కండిషన్స్ వయోలేట్ చేసి పాకలు అవి వేసుకుని క్రిస్టియన్ స్కూల్ రన్ చేసి వాళ్ళ పిల్లల చేత ప్రార్థనలు అయి చేస్తున్నారని చెప్పేసి ఆర్టీసీ గారు ఎంక్వైరీ చేసి దాన్ని లీజ్ క్యాన్సిల్ చేశారండి. లీజ్ క్యాన్సిల్ చేసిన దాని మీద ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ లీజ్ కోర్టులో డైరెక్షన్స్ ఏమో ఈ పాకలు అన్నీ తీసేసి కంటిన్యూ అవ్వమని ఇచ్చిందండి. కానీ ఆయన కోర్టు ఆర్డర్స్ కూడా ధిక్కరించి ఈ పాకలు ఏవి తీయకుండా కంటిన్యూ అయ్యేవాడండి. మొన్న వచ్చి ఈ పాకలు అన్నీ తీయించాను. కానీ ఒక పాక మాత్రం ఉంచుకుని దాంట్లో మళ్ళీ సేమ్ పిల్లలు పోంజాలి పెట్టడం అది చేసి లీజ్ కండిషన్స్ వయలేట్ చేసిన కారణంగా ఆర్టీసీ గారు మళ్ళీ రీఎంక్వైరీ చేసి దాని మీద లీజ్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇంకోసారి ఇది మొత్తం పొజిషన్ చేసుకోమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసి ఉన్నారండి. డిసెంబర్ 1లోకి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు. దీని మీద పోలీస్ సిబ్బంది వారు, రెవెన్యూ సిబ్బంది వారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ గారు, ఇంకా ఇతర యువలు అందరూ వచ్చి దీన్ని పొజిషన్ చేసుకుంటున్నామండి. ఎస్సీ వర్గీకరణ చల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఇంకా వర్గీకరణ చేస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇవ్వడం సుప్రీంకోర్టును ధిక్కరించడమే అవుతుందని మాలమహనాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ శాంతినివాస్ లాడ్జీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో మరుగున పడిపోయిన ఎస్సీలలో వర్గీకరణ సమస్యను మరొక్కసారి తెర మీదకి తెచ్చేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ నెల 22వ తేదీన పివీరావు 11వ వర్ధంతి సందర్భంగా చలో అమలాపురం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాత్రికేయుల సమావేశంలో మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షులు పెయ్యల పరశురాముడు, రాష్ట్ర కార్యదర్శి ఉండ్రు బాబ్జీ, జిల్లా మాలమహానాడు ఉపాధ్యక్షులు బత్తిన శామ్యుల్, జిల్లా ఉపాధ్యక్షులు జల్లి శ్రీనివాస్, అల్లవరం నియోజకవర్గ ఇన్ఛార్జి నాతి శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి నూకరాజు, ఉప్పాడ మండల నాయకులు దడాల నూకరాజు, మాతబ్బులు, సలాది బాబులు, కాటూరు చిన్నబ్బాయి, ఎద్దునాని తదితరులు పాల్గొన్నారు. మరొక ఉద్యమానికి శ్రీకారం చుడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. అది స్వర్గీయ పివీరావు నాయకత్వంలో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్సీలలో వర్గీకరణ అనేది చెల్లుబాటు కాదు, దానికి తట్టబడలేదు. వర్గీకరణ చేసే హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏ పార్టీకి లేదని స్పష్టంగా ఆ రోజు సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు తీర్పునే తొంగలోకి తొక్కే విధంగా, దాన్ని కించపరిచే విధంగా ఈరోజు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు గారు కానీ, దత్తాత్రేయ కానీ వర్గీకరణ మేము మా ప్రభుత్వం ద్వారా చేస్తామని హామీ ఇవ్వడం మానవులను మరొకసారి రెచ్చగొట్టిన విధంగా ఉంది. ఇటువంటి పనులు మానుకోకపోతే మానవుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎన్డీఏ గవర్నమెంట్కి తప్పదని మేము హెచ్చరిస్తున్నాం. ఈ విషయంలో వెంకయ్యనాయుడే కాదు, ఏ నాయుడు వచ్చినా కూడా మానవుల కోపం ముందు ఉప్పినలా కొట్టుకుపోక తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాకినాడ నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ 29వ డివిజన్ ఎయిమ్స్ స్కూల్ నుండి ప్రారంభించి నెల్లప్పన సెంటరు, సినిమా రోడ్డు, పిచ్చుకువారి వీధి, పట్నాల వారి వీధి మొదలైన ప్రాంతాల్లో 2 విడత గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కాకినాడ సిటీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్కి వార్డు ప్రజలు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ రాగిరెడ్డి కుమార్, మాజీ కార్పొరేటర్ రాల్ రాంబాబు, గుండా సూర్బాబు, జక్క అప్పాజీ, వరపల్లి శివ, వాడ శ్రీనివాస్, కొల్లు భాస్కర్, చాట్ల చైతన్య, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శశిధర్ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేశారు. అనంతరం స్థానిక ప్రజలు మొత్తం శశిధర్తో మాట్లాడుతూ నోట్ల రద్దుతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పారిశుద్ధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం ఎక్కువైందని ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదో ఒక తీవ్రమైన సమస్యతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయం తమ దృష్టికి వస్తుందన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం ఈవేళ 29వ వార్డులో చేస్తున్నాము. ఇది ఊరు మధ్యలో మార్కెట్ పక్కన ఉండి ఎక్కువ జనసంబంధం ఉండే మనుషులు, ఎక్కువ డెన్సిటీ ఉన్న పాపులేషన్ ఏరియాలో, కానీ ఇక్కడ శానిటేషన్ అస్సలు బాగాలేదు. ఇక్కడ డెవలప్మెంట్కి అవకాశం లేకపోయినప్పటికీ నీట్గా మెయింటైన్ చేయాల్సిన మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. వెంటనే ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు పెంచి ఇక్కడ క్లీన్ చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు చేయాలని చెప్పేసి ప్రజల తరపున మున్సిపల్ అధికారులను వినియోగించుకుంటారు. మీరు 100 రూపాయలు తీసుకురండి, మీకు ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి తర్వాత పార్టీ సభ్యత్వం చేతిలో పెట్టి మమ్మల్ని మోసం చేసే విధంగా జన్మభూమి కమిటీ సభ్యులు ఇక్కడ చేస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, మీరు పార్టీని ప్రజలు నిలబెట్టుకోవాలంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడైతే నెరవేరుస్తారో మీకు కూడా ప్రజలు ఉంటారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నాయకులు హితవపలుకుతుంది. మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రజా సమస్యలే పోరాడి తప్ప పార్టీ సభ్యత్వాలన్న ప్రజలను మోసం చేసి పార్టీ సభ్యత్వాలు కట్టించొద్దని చెప్పి తెలుగుదేశం ఎమ్మెల్యేకి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ చిత్రపటాలకు ఎంఆర్పిఎస్ నాయకులు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బుధవారం కలెక్టరేట్ వద్ద కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయులకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నమాదకి మాట్లాడుతూ, ఆనాడే అంబేద్కర్ దళితుల్లో ఉండబట్టి అన్ని కులాలకు అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు అందించి రిజర్వేషన్ల ద్వారా అభివృద్ధిలోకి వెళ్లాలని సూచించడం జరిగిందన్నారు. కానీ నేడు కొన్ని వర్గాలకే రిజర్వేషన్లు తీసుకుంటూ ఇతర కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని గమనించిన మందా కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ను ఏర్పాటు చేసి ఆయన నాయకత్వంలో 23 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం తర్వాత గ్రహించి అన్ని రాజకీయ పార్టీలతో పాటు అధికార పక్షమైన బీజేపీ కూడా సామాజిక న్యాయాన్ని కట్టుబడి వర్గీకరణ చేస్తామని చెప్పిన మాట ఇస్తే దానిని మాల సోదరులు వారవలేక వెంకయ్యనాయుడు, దత్తాత్రేయులను విమర్శించడం, వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరగాలని మాల మేధావులు ఎవరైతే ఉన్నారో, మరి కాకి మాధవరావు లాంటి వాళ్ళు కానీ, కత్తి పద్మారావు లాంటి వాళ్ళు కానీ, గద్దరన్న లాంటి వాళ్ళు కానీ, విమలక్క లాంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా అంబేద్కర్ మనవడైన ప్రకాష్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కానీ వర్గీకరణ జరగాలని చెప్పేసి కోరుకుంటుంటే, మరి ఎస్సీల్లో ఏబీసీలుగా విభజిస్తేనే కానీ మరి దళితులు ఉండబడి అన్ని వర్గాలకి మరి రిజర్వేషన్లు అందవని చెప్పేసి మరి ఈరోజు అన్ని పార్టీలు కూడా మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది. 23 ఏళ్ల పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికి అధికార పక్షమైన బీజేపీ నాయకత్వం కూడా మద్దతిస్తే మరి మా మాల సోదరులు మాల మహానాడు నాయకులు ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం అంటే అది అంబేద్కర్ని విమర్శించడం అని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ గారే చెప్పారు. దళితుల్లో ఉండబడి అట్టడుగు వర్గాలకు అన్ని కులాలకి సమానంగా రిజర్వేషన్లు పంచుకుని అభివృద్ధికి ముందుకెళ్ళమంటే కొన్ని వర్గాలు కొన్ని కులాలు దోపిడీ చేయడం జరుగుతుంది. మరి ఈ దోపిడీ నరికట్టాలని చెప్పేసి కమిషన్ స్పష్టం చేసింది చేయడం జరిగింది. అదే రకంగా మా మాల మేధావులకి మా మాల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వర్గీకరణలో మీరు భాగస్వాములు అవ్వండి, వర్గీకరణతో కలిసి రండి, మనం కలిసి పంచుకున్న రిజర్వేషన్లు కలిసి రాజ్య అధికారం ముందుకెళ్దామని చెప్పేసి అదే రకంగా మాకు మద్దతిచ్చిన పార్టీలు ఏదైతే ఉన్నాయో పార్టీలని, కుల సంఘాలను, ప్రజా సంఘాలను కానీ విమర్శిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వల్లూరు సత్యబాబు, పలివెల నవీన్, వంగలపూడి నూకరాజు, మిరియాల నూకరాజు, నురుకుర్తి రాజు, పోసలపల్లి వెంకట్రావు, మందపల్లి రుద్రయ్య, వీరబాబు, నందిక చక్రం, తుమ్మలపల్లి చిన్న, భువనగిరి బాలభద్రరావు, గెడ్డం కృష్ణ, డోకుబుర్ర శ్రీనివాస్, తాతపూడి సింహాచలం, పువ్వల నూకరాజు, మందపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగదు రహిత లావాదేవీలపై డిజిటల్ పేమెంట్ విధానాలకు ప్రాచుర్యం కల్పించండి, జిల్లా కలెక్టర్ను ఆదేశించిన నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. పగిలిన భాగ్యనగర్ గ్యాస్ పైపు ఎగదన్నిన గ్యాస్, బెంబేలెత్తిన వాకలపూడి వాసులు తగిన చర్యలు తీసుకోవాలని కన్నబాబు ఆదేశం. చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చాలి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సూచన. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత పాటించకండి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె చంద్రయ్య ఉద్బోధ. బిక్కవోలు సిద్ధివినాయక ఆలయంలో ఎస్ఎల్టీ సెటాప్ బాక్సులకు పూజలు,
కార్యక్రమానికి హాజరైన సంస్థ ఎండి నాగభూషణం. చిత్రాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం, రాస్తారోకో నిర్వహించిన దళిత వర్గాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30కు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.